ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తుండగా టాప్ యాంకర్ అనసూయ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న పుష్ప రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాదిలో, రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే బన్నీ, డిఎస్పీ, సుకుమార్ కాంబినేషన్లో వచ్చే ఐటమ్ సాంగ్స్ రేంజ్ ఏంటో ఆర్యా, ఆర్యా 2 చిత్రాల్లోనే చూశాం. అందులోని పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. వాటిని మించిపోయేలా పుష్పలో ఓ ఐటమ్ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడట డిఎస్పీ. ఈ ప్రత్యేక పాటలో బన్నీతో స్టెప్ లేయడానికి దిశా పటానీని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఊర్వశి రౌతేలా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె స్థానంలో మరో నటి పేరు బలంగా వినిపిస్తోంది. మాజీ పోర్న్ స్టార్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ను ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆమె అక్షరాల 90 లక్షలు డిమాండ్ చేసిందట. ఆమెకున్న డిమాండ్ అలాంటిది కాబట్టి మేకర్స్ కూడా అడిగినంత అప్పచెప్పేందుకు సానుకూలంగా ఉన్నారట. గతంలో కరెంటు తీగలో మెరుపు తీగలా అలరించిన సన్నీ లియోన్ ఈసారి పుష్పలో ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి మరి.